కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రవ్యాప్తంగా దళితుల రక్షణ కోసం బ్యాంకులలో ఉంటాయి అది మీకు రక్షణ నిధి ఉంటదని నేను మనవి చేస్తా ఉన్నా ఇది ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఏదో అగ్గి మీద నీళ్లు తల్లినట్టు ఎల్లేకు ఎలకపాండు నీకు మలకపాండు నీకు సీతాపాండు నీకు ఇది నీకు ఇంత మోసేతికి బెల్లమని చెప్పేను తప్ప డబ్బులు ఇవ్వడమే కాదు ఈ రక్షణ నిధి ఏర్పాటు కూడా మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది కాబట్టి మీరు కిందికి పోయే ప్రశ్న లేనే లేదు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా పేదరికంలో కూరుకుపోయే సందర్భం రానే రాదు అంటే మీరు మీ లోపల ఆ ప్రేమ ఆ ఐకమత్యం ఆ పటుత్వం బాగా రావాలి ఇక్కనే మా ఎర్రల్లో శ్రీనివాస్ ఉన్నాడు నిన్న మొన్నటి దాకా ఎస్సీ కమిషన్ చైర్మన్ గా పనిచేసినాడు చాలా మంది విద్యార్థి నాయకులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలైన వాళ్ళు ఉన్నారు నేను దళిత మేధావులతో ఒకటే కోరిక కోరుతా ఉన్నా దళిత విద్యార్థులందరికీ ఒక పిలుపునియ్యాలి గో టు విలేజ్ ఎడ్యుకేట్ అవర్ మాసెస్ అనే పిలిపించి ఒక వారం రోజులు 10 రోజులు యావత్ యూనివర్సిటీలలో కాలేజీలలో పాఠశాలల్లో ఉన్న దళిత విద్యార్థులందరినీ కూడా గ్రామాలకు పంపించి ప్రజానీకం మొత్తాన్ని చైతన్యవంతం చేయాలి నేను త్వరలోనే కొద్ది రోజులలో ఏదో ఆశామాసిగా కెలికి ఊర్కోడు కేసీఆర్ ఏం చేసినా బ్రహ్మాండంగా చేస్తారు కాబట్టి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఇంకొక మంచి మాట కూడా ఇక్కడ చెప్పాలి గత 7 ఏళ్ల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది ప్రభుత్వం రైతు రుణమాఫీ కావచ్చు రైతు బీమా కావచ్చు రైతు బంధు కావచ్చు దాదాపు 100,000 కోట్ల రూపాయలు రైతాంగం కోసం ఖర్చు పెట్టినాం ఇంకా పెట్టబోతూ ఉన్నాం ఏనాడు దళితులు వ్యతిరేకించలే 11,000 కోట్లు పెట్టి యాదవ సోదరులకు మా తలసాని శ్రీనివాస యాదవ్ మంత్రి గారి ఆధ్వర్యంలో ఇలా గొర్రెల స్కీమ్ అమలు చేస్తూ ఉన్నాం ఏ రోజు కూడా దళితులు వ్యతిరేకించలే సార్ మాకేమన్నా చేయండి అని అడిగింది తప్ప ఎప్పుడు కూడా వ్యతిరేకం చేయలే అట్లనే మిగతా సమాజానికి తెలంగాణ ప్రజలకు నేను చేతులెత్తి దండం పెట్టి అప్పీల్ చేస్తా ఉన్నా మన గుండెలు కూడా అవసిపోతున్నాయి ఊరు పక్కనే ఉండే దళిత బాడలో బాధపడతా ఉంటే వాళ్ళు మురుగుతూ ఉంటే వెదరికంతో మగ్గిపోతూ ఉంటే మన గుండెలు కూడా ద్రవించిపోతూ ఉన్నాయి తిన్నది కూడా మనకు పైన పడతలేదు వాళ్ళు ఎట్లున్నా మనకు కూడా తృప్తి లేదు ఎప్పటిదాకా అయితే మన దళితులు కూడా బాగుపడరో అప్పటిదాకా మన సమాజం బాగలేనట్టే లెక్క మనం పైకి రానట్టే లెక్క శరీరంలో ఒక చెయ్యికి పుండైతే అది పండుకొనియేది నిద్రపోనియేది ఆ జబ్బు న్యాయం చేసేదాకా శరీరం సహకరించదు అట్లనే సమాజంలో ఒక పెద్ద భాగం దరిద్రంతో వివక్షతోని మూలుక్కుంటా పేదరికంలో మగ్గుకుంటా కునారిల్తం అనేది ఏ సమాజానికి కూడా మంచిది కాదు ధర్మం కూడా కాదు అందుకే మనందరం పట్టుబట్టి జట్టుగట్టి యావత్తు తెలంగాణ జాతి మన దళిత జాతిని బాగు చేసుకుందాం మన దళిత జాతిలో ఉన్నటువంటి రత్నాలను వెలికి తీద్దాం దళిత జాతిలో ఉన్న శక్తిని బయటికి తీద్దాం ఆ శక్తితోని మన రాష్ట్ర ఎకానమీ కూడా పెరుగుతుంది అవకాశాలు వస్తే మన దళితులు పెట్టుబడిదారులు అయితే వాళ్ళు చేసే సుజనుల నుంచి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతి కూడా ఈ రాష్ట్రానికి దోహదపడుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ హుజూరాబాద్లో చెప్పుకోవడం కాదు నా మిత్రుడు అన్నట్టు నువ్వు ఉన్న కాడ ఉండవు కేసీఆర్ అన్నట్టు మళ్ళీ నేను ఇప్పుడు ఈ దుకాణం పెట్టి ఇలాటికి అయిపోదు ఈ సభ ఉపన్యాసం చెప్తే పోదు చీఫ్ సెక్రటరీ గారికి అదే చెప్పిన గోరేటి వెంకన్న గారిని నిద్రం కలిసి చెప్పినాం పోయిన తర్వాత మొత్తం దళిత ఉద్యోగుల సభలు పెడతాం దళిత రచయితల సభలు పెడతాం దళిత మేధావులందరినీ హైదరాబాద్ రప్పించి మాట్లాడతాం ఏ విధంగా దీన్ని విజయవంతం చేయాలనో ఏ విధంగా తీసుకుపోవాలనో వాళ్ళ భుజస్కంధాల మీద ఎంత బాధ్యత ఉందో ఆ బాధ్యత అంతా కూడా వాళ్ళకి అప్పగిస్తాం ఆ రకంగా గొప్పగా తీసుకొని పోతాం చివరికి ఒక మాట చెప్పాలి తెలంగాణ ఉద్యమానికి పోయినాడు హరీష్ నాతో ఉండేవాడు అప్పుడు మేము నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎందుకైనా మంచిదని నేను నా భార్యను అడిగిన ఏమమ్మా మరి ఉద్యమానికి పోదామా ఏమంటావని అడిగిన మనం పిల్లల గురించి ఇప్పుడు చేసేదేం లేదు నువ్వు నేను తినేదంతా పావుచేరి బియ్యం కొట్లాడు మంచిదే అని చెప్పింది న్యాయం ఉంది కాబట్టి కొట్లాడమన్నది మొన్న కూడా అడిగిన దళిత బంధు ఉద్యమాన్ని చేపడుతున్నాం నువ్వేమంటావమ్మా అని అడిగితే వాళ్ళకి నిజంగానే వాళ్ళ పరిస్థితి అన్యాయంగా ఉంది నువ్వు మొండి పట్టుబడతావు కదా ఏదైనా పడితే చెయ్యి తప్పకుండా చేయి నువ్వు గెలుస్తావు పో అని చెప్పి నాకు ఆమె కూడా ఆశీర్వచనం ఇచ్చింది అంటే ఏ విధంగా చూసినా ఇప్పటిదాకా నా జీవితంలో నేను చేపట్టింది ఏది కూడా వెనుకకు పోలే ముందరికే పోయినది తప్ప వెనుకకు పోలే
కాబట్టి మనమందరం కూడా 50 మంది తెలంగాణ రాష్ట్రం గర్వపడే విధంగా సంతోషించే విధంగా భారతదేశమే మన దగ్గర నేర్చుకొని పోయే విధంగా మనం ముందుకు పోవాలి మరొక్కసారి హుజూరాబాద్ దళిత బిడ్డలకు నేను మనవి చేస్తా ఉన్నా ఒక మాట చివరికి నేను చెప్తా చాలా గొప్ప మాట ఇయల మా దళిత మంత్రి గారు దళిత ఎంపీలు దళిత ఎమ్మెల్యేలు అందరి స్టేజ్ మీద ఉన్నారు వాళ్ళ వర్క్ షాప్ పెట్టినం అడ మాట్లాడుతున్నాం నేను చెప్పిన ఇంత గొప్ప పని మనం చేయాలంటే మనకు కావాల్సింది అద్భుతమైనటువంటి ఓపిక అద్భుతమైనటువంటి సహనశీలత ఓర్పు నేర్పు మనకు చాలా అవసరం అని చెప్పిన అదే పద్ధతిలో హుజూరాబాద్ లో గాని ఇంకోబాద్ లో గాని పక్క హుస్నాబాద్ లో గాని మొత్తం 119 నియోజకవర్గాలలో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ కావాలి మీ హుజూరాబాద్ లో వచ్చేటువంటి అనుభవాలతోని స్కీమ్ ఇంకింత బలోపేతం చేసి మొత్తం రాష్ట్రమంతా అమలు చేయడం జరుగుతది ఈ స్కీమ్ అమలులో జిల్లా కలెక్టర్లు ప్రధాన బాధ్యత పోషిస్తారు జిల్లా మంత్రులు అనునిత్యం పర్యవేక్షణ చేస్తారు మీ ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉండే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాచ్ డాగ్స్ లాగా బ్రహ్మాండంగా పని కూడా చేస్తారు ఆ రకంగా మనందరం ముందుకు పోవాలి అదే విధంగా విజయం సాధించాలి సాధించుదామా ఒకసారి సాధించుదామా అంటే పిడికిలు ఎత్తాలి సాధించుదామా ఇనవర్తలేదు అక్క మీ పిడికిలు లేస్తలేవు అందరం కలిసి పట్టుపట్టి సాధించుదామా జై దళిత బంధు జై దళిత బంధు నాకు చెవులు మందమైన ఇనవర్తలేదు టెంట్ లేచిపోవాలి జై దళిత బంధు జై దళిత బంధు మీరందరూ ఒక ఓపిక చూపెట్టాలి అందరూ కూసోని ఉండాలి ఇయాల లాంఛనంగా ప్రారంభించినాం కాబట్టి ఒక 10-12 మందికి నేను ఇక్కడ ఆ చెక్కు అదేదో ఇవ్వాల్సిన అవసరం ఉంది అంతే 15 మందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరందరూ సపోర్ట్ కొట్టుకుంటా కూసోనే ఉండాలి లేవడద్దు దయచేసి హుజూరాబాద్ మా ఐకమత్యానికి అది సింబల్ ఒక్క మనిషి కూడా లేవద్దు లేవకుండా కూసోనుండి ఈ గొప్ప లాంఛనంగా జరిగే కార్యక్రమాన్ని కన్నుల పండుగ మీరు వీక్షించాలి రేపటి నుంచి మీ వాడ వాడలో అధికారులే వచ్చి మొత్తం కార్యక్రమాలు చేస్తారు ఇలా బెనిఫిషరీ సెలక్షన్ అనేది లేదు ప్రతి కుటుంబానికి వస్తుంది కాబట్టి ఎవరు ఏం చేస్తారనేది తెలుసుకోవడానికి వస్తారు కాబట్టి అందరు కలిసి ఆనందంగా దళిత వాడలలో పండుగలు చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని కోరుతూ జై భీమ్ జై హింద్ జై తెలంగాణ